తుని పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంపీ వంగగీత హామీ ఇచ్చారు. నగరంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆమె ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సమకూర్చారని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండడం వలన పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. పేట సమస్య చాలా సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉంది. అది గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ దాడిశెట్టి రాజా గారికి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, అదేవిధంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30 వార్డులు కూడా మరి కౌన్సిలర్లు అందరినీ గెలిపించినందుకు, ముందుగా ప్రజానికి అందరికీ కూడా, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకి, ఓటర్ మహాశయులకు ఉని ఈ కొండవారిపేట సమస్య గురించి చాలా కాలం నుంచి ప్రయత్నించడం జరుగుతుంది. దీనికి కొంచెం సమస్య చాలా పెద్దగానే ఉంది. చేయాలని అందరికీ ఉన్నప్పటికీ కూడా పైనుంచి 6 లైన్స్, మళ్ళీ కొత్తగా ఒక లైను ప్లస్ ఇంకో లైను కలిపి 6 లైన్స్ కింద నుంచి ఇది మార్పు చేసుకురావాలంటే కొంచెం కష్టమైన పని. ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉంటే ఆర్యూబీ కానీ, ఆర్ఓబీ కానీ ఇవన్నీ కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. అవన్నిటికీ కూడా చాలా వ్యయ ప్రయాసం, మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అవుతాయి కాబట్టి ఈ తుమ్ముల్నే ఏ విధంగానైనా మనం అడ్జస్ట్ చేసి కొంచెం మినీ వ్యాన్లు కానీ, అదేవిధంగా అంబులెన్స్లు కానీ వెళ్ళేలా విధంగా, అదేవిధంగా ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోతూ ఉంటుంది. ఈ రైల్వే బంట ఒకటి ఉంది, ఆ బంటలోకి మొత్తం అంతా మురుగునీరు అంతా చేరడం, మళ్ళీ వర్షపు నీరు చేరడం, మొత్తం అంతా మునిగిపోయి ఎటు వెళ్ళలేని దారి లేని పరిస్థితిలో ప్రజలందరూ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత రైల్వే దృష్టికి తీసుకురావడం జరిగింది పార్లమెంట్లోని, అదేవిధంగా మన రైల్వే చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు మన విజయవాడ నుంచి సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఎస్డిఎం గారు అనుష గారు ఈరోజు వారి సిబ్బంది అందరితో కలిసి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా బాలు గారు, స్థానిక నాయకులు అందరూ కలిసి, ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కలిసి, ఇంజనీరింగ్ అదేవిధంగా మన కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చిన్న తూము ఉందో దాన్ని వైడెన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి, లేదంటే కొత్తగా ఒక తూముని ఏర్పాటు చేసి అంబులెన్సు, మినీ వ్యాన్ వెళ్ళే విధంగా చేయడానికి ఒక ప్రపోజలు, అదేవిధంగా ఇక్కడ బంట అని ఇప్పటికే మేమందరం కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ బంట అని చెరువులకి ఇవ్వటం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది, నీరు ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు కాబట్టి ఈసారి చెరువులకి లీజుకి ఇవ్వకుండా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్ చేయడం జరిగింది. రేపు అందులోంచి ఒక డ్రైన్ వేసి నీరంతా కూడా ఎప్పటికప్పుడు నీరు అక్కడ నిల్వ ఉండకుండా నీరు వెళ్ళిపోయేలా చేసి కావాల్సి ఉంది రైల్వే ల్యాండ్ కాబట్టి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. మా వంతు ప్రయత్నంగా మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజలకు ఒక మార్గం చూపించాలనే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. మరి తప్పకుండా పని అవకాశం రావాలి. వాళ్ళన్ని ఎస్టిమేట్స్ వేసి ఏది సాధ్యాసాధ్యాలుగా ఉన్నదని తొందరలోనే మాకు తెలియజేయడం జరుగుతుంది. దాని మీద మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ కొండవారిపేటకి ఒక